ఈ 50 రోజుల పాదయాత్ర నాకు చాలా ఉత్సాహాన్ని నింపింది. ప్రజల సమస్యలు, అదే రకంగా ప్రజలు పడుతున్న బాధలు ఇవన్నీ చూస్తూ ఉంటే 50 రోజులు కాదు 150 రోజులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తామనే దాని గురించి అనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ 150 రోజుల్లో యువక్షత, అదేవిధంగా అంటరానితనం ఇవన్నీ ప్రధానంగా మా దృష్టికి వచ్చింది. కామారెడ్డి చుట్టుపక్కల మేము మా పాదయాత్ర బృందం పర్యటించినప్పుడు గిరిజనులు, లంబాడీలు ప్రధానంగా నారాయణఖేడ్ నుంచి ఈ కామారెడ్డి చుట్టుపక్కల చెరుకు పంట నరికి ఫ్యాక్టరీలకు తరలించే పనులలో దాదాపు 400 కుటుంబాలు కంటి కల్లేరు ఈ మండలాల నుంచి తండాల నుంచి 400 మంది కుటుంబాలు తరలివచ్చాయి. వీళ్ళు ప్రధానంగా 3 రోజులు అక్కడ నుంచి ప్రయాణం చేసి దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కట్టుబట్టలతోటి బండి మీద మనం చెప్పుకోవచ్చు. రెండోది, ఈ గిరిజనులు అంత సుదూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లల విద్యా పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ మహాజన పాదయాత్ర నుంచి? వీళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ఉద్యమమే ఉపాధి కల్పించాలనే దాని గురించి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వచ్చింది. కానీ గ్రామాల్లో ఈ వలసలు పెరగడానికి ప్రధాన కారణం వీళ్ళ దగ్గర భూములు లేకపోవడం, అదే రకంగా పిల్లలకు చదివించకుండా పనులకు ఈ పనులు చేయడానికి, చెరుకు నరకడానికి కూడా పిల్లల్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి మాకు కనిపించింది. కాబట్టి వీళ్లకు ఉపాధి కల్పించాలి, అదే రకంగా వీళ్లకు భూములు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారో ఆ భూమిని కూడా కల్పించాలనే దాని గురించి మేము చెబుతా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కామారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీలో ఎరకల తెగకు సంబంధించిన వాళ్ళు పందులు పెంచుకోకూడదు, పందులు పెంచడం నిషేధం అనే దాని గురించి మున్సిపాలిటీ అధికారులు ఆదేశాన్ని జారీ చేశారు. కానీ ఎరకలకు జీవనాధారం పందులు, ఆ పందుల్ని నిషేధించడం ఎంతవరకు సబబనే దాని గురించి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వీళ్లకు పందులు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలి, వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలనే దాని గురించి ప్రభుత్వాన్ని చెబుతున్నాం. ఇప్పుడు నడుస్తూ వస్తున్న క్రమంలో గాంధారి గురుకులానికి సంబంధించిన విద్యార్థులు కూడా మాకు ఎదురయ్యారు. వాళ్లకు దాదాపు 7 నెలల నుంచి కటింగ్ ఛార్జీలు ఇవ్వట్లేదు, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వట్లేదు. వాళ్ళందరూ దాదాపు లంబాడి ఎరుకల తెగకు సంబంధించిన విద్యార్థులు, వీళ్ళకి వెంటనే కటింగ్ ఛార్జీలు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలనే దాని గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళకు కూడా నాసి రకమైన భోజనం పెడతా ఉన్నారు. షూస్ 2 జతలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 1 జత మాత్రమే. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలనే దాని గురించి విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు.